ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లని వాయిదా వేస్తున్నట్టు వాళ్ళ నిర్ణయం వెల్లడించడం జరిగింది. ఈ విజయం విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి తగ్గుతుందని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తాం జరుగుతుంది. వాస్తవంగా మనందరం కలిసికట్టుగా గత 20 రోజులుగా ఈ విషయం పైన ప్రభుత్వం పైన మనందరం పోరాడటం జరుగుతుంది. మొదటిసారి నాకు మీ అందరూ సోషల్ మీడియా ద్వారా నాకు ఎగ్జామ్లు వాయిదా వేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి, ఎట్టి పరిస్థితి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఆనాడు మీరందరూ నాకు తెలియజేస్తాం జరిగింది. మీ అందరి కోరిక మేరకు 18 నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం జరిగింది. అక్కడ చాలా స్పష్టంగా 10వ తరగతి పరీక్షలు +1 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్ని రద్దు చేయాలని, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని వాయిదా వేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరటం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాని తర్వాత 22వ తారీఖు నాడు ఒక టౌన్ హాల్ ఏర్పాటు చేసి ఆ టౌన్ హాల్లో విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ఎలా ఈ విషయంపైన పోరాడాలి అనే దానిపైన చర్చించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల సమయం అందిస్తాం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి మనం ఏదైతే ఉద్యమం చేస్తున్నామో వర్చువల్గా సంఖీభావం తెలిపేదానికి ఒక నూతనంగా ఒక నంబర్ ఏర్పాటు చేసి ఆ నంబరే కాకుండా వాట్సాప్ ద్వారా మీ కమెంట్లు ఏదైతే ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నారో దానికి టెక్నాలజీ మార్గం ఏర్పాటు చేస్తాం కూడా ఆనాడు జరిగింది. కానీ 48 గంటల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కరెక్ట్గా 24వ తారీఖు నాడు మళ్ళీ మన మీడియా మిత్రులతో సమావేశమయ్యాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం, ముందలు తీసుకెళ్తాం. ఉద్యమం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో మళ్ళీ టౌన్ హాల్ ద్వారా విద్యార్థులతో, వాళ్ళ తల్లిదండ్రులతో, విద్యార్థి సంఘాలతో, ఉపాధ్యాయుల సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆనాడు మీ అందరికీ నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా 26వ తారీఖు నాడు మళ్ళీ ఒక టౌన్ హాల్ ఏర్పాటు చేసుకుని మీ అందరూ కోరిక మేరకు న్యాయ పోరాటం చేయాలి, అవసరమైతే ఢిల్లీ నుంచి సీనియర్ తీసుకురావాలి అని ఆనాడు మనందరం కలిసికట్టుగా నిర్ణయం కూడా చేస్తాం జరిగింది. 28న మనం న్యాయ పోరాటం ప్రారంభించాం. హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పెద్ద ఎత్తున మనం మన హక్కుల కోసం, మన పిల్లల హక్కుల కోసం, అదేవిధంగా తల్లిదండ్రుల కోసం మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం జరిగింది. కోర్టులో సీజే గారు కూడా ఈ ప్రభుత్వం పైన మీరు పునరాలోచన చేయాలి, ఇది కరెక్ట్ నిర్ణయం కాదని మనం కలిసికట్టుగా వేసిన పిటిషన్ వల్ల ఆ అబ్జర్వేషన్ చేస్తాం జరిగింది. మనం చూస్తే గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 400,000 కొత్త కరోనా కేసెస్ కూడా వస్తుంది జరిగింది. ఒక ఆంధ్ర రాష్ట్రంలో 20,000 కొత్త కేసులు నమోదవుతాం జరిగింది. అంతేకాకుండా నిన్న 26 మంది ఆక్సిజన్ లేక కర్నూలు, అనంతపూర్ జిల్లాలో చనిపోతాం మనం మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుంటాం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పరీక్షలు ఎట్లా నిర్వహిస్తారు, ఇది కరెక్ట్ కాదు, రేపు ఎటుగో మళ్ళీ కోర్టు హియరింగ్ ఉంటుంది, మళ్ళీ ఒత్తిడి తీసుకురావాలి, జడ్జిల్ని కోరాలి, ఎట్టి పరిస్థితుల్లో జడ్జిమెంట్ ఇవ్వండి, ఎందుకంటే ఎల్లుండి నుంచే మళ్ళీ పరీక్షలు ఉన్నాయి. నేను ఒకటే భయపడ్డాను, నా సొంత బిడ్డను నేను పంపిస్తానా ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించాను. ఇప్పుడున్న ఇన్ఫెక్షన్ రేట్ చూస్తే దాదాపు 16% మందికి, అంటే యువతి యువకులకి వస్తుంది. అంటే 15 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసడానికి వెళ్తే కనీసం 2 లక్షల మందికి కోవిడ్ వచ్చేదానికి సులభంగా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 లక్షల మంది ద్వారా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దలు అవ్వతాతలు కానివ్వండి, ఇంకో కనీసం 10 లక్షల మందికి కోవిడ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిజంగానే నేనైతే ఒక మాట చెప్పాను, చాలా భయపడ్డాను. అంతేకాకుండా ఉపాధ్యాయుల సంఘాలు అందరితో నేను మాట్లాడాను. అవసరమైతే కలిసికట్టుగా ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ని బైకౌట్ చేయాలని వాళ్ళని కూడా నేను కోరుతాం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయులపైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది.
మనందరం పిల్లల లాంటి వాళ్ళం. మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని కూడా వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తాం జరిగింది. వాళ్ళు కూడా రేపు కోర్టులో ఎలాంటి ఫలితాలు వస్తే అది చూసుకుని భవిష్యత్ కార్యాచరణ మేము కూడా ఆలోచించి ప్రకటిస్తామని వాళ్ళు కూడా నాకు హామీ ఇస్తాం జరిగింది. ఈ విజయం మనందరం కలిసికట్టు పోరాడినందుకు ఈ విజయం వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర యువకులందరిని ఒకటే చెప్తున్నా, మనలో శక్తి ఉంది. మనం అనుకుంది సాధించాలంటే అనేక మార్గాల ద్వారా మనం సాధించవచ్చు. న్యాయం ధర్మం మన పట్ల నిలబడుతుంది. ఈరోజు అదే గెలిచింది చివరిగా. నాకు అవకాశం ఇచ్చిన విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మీరందరూ సోషల్ మీడియా ద్వారా నాకు మీ సమస్య తెలియపరచుతాం, చాలామంది నాకు మెసేజ్లు పెడతాం. ఇంత పెద్ద సమస్య ఉంది, ఈ సమస్య మీద పోరాడాలి అని ఆనాడే నేను నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయిన అటుపక్కన జనసేన పార్టీ కానివ్వండి, కమ్యూనిస్ట్ సోదరులు కానివ్వండి, మన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఉన్న అసోసియేషన్స్, వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయినందుకు వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఇక్కడ ఒకటే విద్యార్థులందరూ నేను కోరేది, ఎగ్జామ్లు పోస్ట్పోన్ అయినాయి, మన ఇంట్లో కూర్చుందాం నెట్ఫ్లిక్స్ చూద్దాం అనేది కాదు. మనందరం ఇప్పుడు ఇది ఒక అవకాశంగా వాడుకోవాలి. ఎగ్జామ్లు వస్తాం అనివార్యం. కోవిడ్ తగ్గిన తర్వాత తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తుంది ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా. దానికి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుని మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు లాక్డౌన్ లేకపోయినా సెల్ఫ్ డిఫెన్స్, మన సెల్ఫ్ ఐసోలేషన్ పాటిస్తూ మనందరం మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటికి వచ్చిన వెంటనే చేతులు కడుక్కుంటాం, తలస్నానం చేయాల్సిన అవసరం మనకుంది. ఈ కోవిడ్ని ఇక్కడితో ఆపాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనం పోరాటం మన జీవితాల కోసం చేశాం, మన పిల్లల జీవితాల కోసం చేశాం. ఇప్పుడు ఈ వచ్చే నెల మనందరం జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ పెరగకూడదు. దానికి మీరందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. విద్యార్థులందరూ ఈ సమయం ఏదైతే మనకు దొరికిందో ఎగ్జామినేషన్లో ఇంకా మెరుగైన రిజల్ట్స్ వచ్చే విధంగా బాగా కష్టపడాలని, చదవాలని వాళ్ళందరినీ నేను కోరటం కూడా జరుగుతుంది. అంతేకాకుండా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము ఏదైతే టౌన్ హాల్స్ ప్రారంభించామో అది ముందు ముందు మేము కొనసాగిస్తాం. చాలామందికి మెంటల్ స్ట్రెస్, అంటే కోవిడ్ వల్ల మెంటల్ స్ట్రెస్ కూడా ఉండటం జరుగుతుంది. కౌన్సిలర్స్ని మేము పెడతాం. ఈ టౌన్ హాల్స్ ద్వారా మీకు కౌన్సిలింగ్ నిర్వహించే బాధ్యత కూడా టీఎన్ఎస్ఎఫ్, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ కూడా తీసుకుంటుందని మీ అందరూ తెలుపుకుంటూ, నాడు నేడు ఎప్పుడు విద్యార్థుల తరపున, యువతి యువకుల తరపున మీ సమస్యలపైన పోరాడడానికి వ్యక్తిగతంగా నేను సిద్ధంగా ఉన్నానని, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మీకు తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయుల సంఘాలకి, అదేవిధంగా విద్యార్థి సంఘాలకి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా. రమేష్ గారు తమ ప్రశ్నను అడగగలరు. వాయిదా వేయడం సరిపోతుంది అనుకుంటారా సార్? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మేరకు కొన్ని కొందరు రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా తీసుకొచ్చారు కదా, దీన్ని ఎలా చూస్తారు? లేకపోతే కోర్టులో ఇష్యూ ఉంది అనేది కూడా ఒక కారణం. ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఏది బలంగా పనిచేస్తారు? ఇది ఒక ఉద్యమంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం జరిగింది. నేను లేఖలో రాసింది 10వ తరగతి ఎగ్జామ్లు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లు రద్దు చేయాలి, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు వాయిదా వేయాలని. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు ఎందుకు వాయిదా వేయాలని ఆనాడు నేను కోరానంటే, కంపిటేటివ్ ఎగ్జామ్ మనకి ఇది ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్కి ఇంటర్ని కొన్ని యూనివర్సిటీస్ ఆధారంగా తీసుకుంటే కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ మటుకు వాయిదా వేయాలని నేను కోరాను. కనీసం ఈ ప్రభుత్వం ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు వాయిదా వేస్తామని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తీర్పుని వెల్లడిస్తాం జరిగింది. దీనికి కారణం ఒకటే, ఈ ఉద్యమం ముందలు తీసుకెళ్ళింది. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ ఎగ్జామ్లు వాయిదా వేస్తానికి నిర్ణయం తీసుకుంది?
ఈరోజు కోర్టులో కూడా చూస్తే తల్లిదండ్రులు మీ అందరం కలిసికట్టుగా ఆనాడు నిర్ణయం తీసుకుని ఢిల్లీ నుంచి నేను సీనియర్ కౌన్సిల్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేసినందుకు, న్యాయ పోరాటం చేసినందుకు ఈ ప్రభుత్వం దిగొచ్చింది. మీరు ఒకసారి చూస్తే అబ్జర్వేషన్స్ చేశారు సీజే గారు, ఆన్ రికార్డులో కాకపోయినా అబ్జర్వేషన్స్ చేశారు. ఇంత కోవిడ్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, ప్రభుత్వం ఆలోచించండి, మీ నిర్ణయం పునరాలోచన చేయండి, ఇది సరైన నిర్ణయం కాదనుకుంటున్నాను నేను అని సీజే గారు కూడా వెల్లడిస్తాం జరిగింది. ఏదేమైనా ఈ నిర్ణయం వస్తాం, ఇంత ఆలస్యమైన నిర్ణయం వస్తాం మంచిది, విద్యార్థుల జీవితాలని ఆదుకుంటాం ఈరోజు జరిగింది. సార్ ప్రస్తుతం కేవలం ఇంటర్ ఎగ్జామ్స్ వరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజు పరిస్థితి చూస్తే 20,000 కేసులు వస్తున్నాయి. ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ వేవ్ లో 20,000 కేసులు ఎప్పుడు లేవు, కానీ ఇప్పుడు వస్తా ఉన్న పరిస్థితి. అవి కూడా ఒక నెలలో మళ్ళీ 10th ఎగ్జామ్ షెడ్యూల్ కూడా దగ్గరకు వచ్చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, పంతాలు కాకుండా వాస్తవాలు తెలుసుకుని విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ జీవితాలతో చలగాటం ఆడద్దని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఈ 10th క్లాస్ పరీక్షలు ఇప్పుడు జూన్లో ఉంటాయి. మళ్ళీ సిచ్యువేషన్ చూసుకుని అసెస్ చేసుకుని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను. మీరు అన్నట్టు నేను ఐఐటి కాన్పూర్ రిపోర్ట్ నేను చదివి చెప్పాను. మే 6 నుంచి మే 10 వరకు ఆంధ్ర రాష్ట్రంలో పీక్ రాబోతుంది, కరెక్ట్గా ఆ టైంలోనే ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది ప్రభుత్వం, దీనివల్ల చాలా ప్రమాదం ఉండబోతుంది. 20,000 కేసులకే మనకి బెడ్లు దొరకట్లేదు, మందులు దొరకట్లేదు, ఆక్సిజన్ షార్టేజ్ వచ్చింది, 108కి ఫోన్ చేస్తే అంబులెన్సులు రావట్లేదు. మంగళగిరి నియోజకవర్గంలో ఒకే ఒక ఊరిలో పంచాయతీలో 36 కేసులు వచ్చి నమోదైనవి, ఒకరోజు 36 కేసులు నమోదైనవి. ఇప్పుడు అది అవుట్ బ్రేక్గా అయిపోయింది ఒక ఊరిలో, ఒక పంచాయతీలో. ఇట్లా ఆలోచిస్తే 19,218 పంచాయతీలు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు అన్ని పంచాయతీలు, ఇంకా ఎలాంటి తీవ్రతమైన పరిస్థితులు ఉండబోతున్నాయో మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ప్రభుత్వాన్ని మళ్ళీ నేను కోరుతున్నాను, పంతాలు కాకుండా వాస్తవాలు తెలుసుకుని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని ఈ ఎగ్జామ్ని అవసరమైతే మళ్ళీ అంటే అన్ని పరిస్థితి చూసుకుని ఎగ్జామ్లు నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఇప్పటికీ ప్రాక్టికల్స్ నిర్వహించినందుకు చాలామంది విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి కోవిడ్ వచ్చింది. ఒక టౌన్ హాల్ సెషన్లో అయితే హేమంత్ అబ్బాయి చెప్పాడు అన్న, నేను ప్రాక్టికల్స్ వెళ్ళి రాశాను, రాసిన 3 రోజులు నాకు సింప్టమ్స్ వచ్చినాయి, నేను కోవిడ్ టెస్ట్ ఇచ్చాను, దానివల్ల మళ్ళీ నా కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నాను నేను, మళ్ళీ 2 రోజుల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి, నేను వెళ్ళాలా వద్దా, ఎట్లా నా వల్ల మళ్ళీ ఇతర విద్యార్థులకు వస్తుంది కదా అని అతను వ్యక్తం చేస్తాం జరిగింది. ఈ నిర్ణయం వాస్తవం ఒక మాట చెప్పండి, చాలా ఆలస్యం, నిర్లక్ష్యంగా వివరించింది ప్రభుత్వం. ఈ నిర్ణయం ఏదో April 1 తీసుకుని ఉంటే దాదాపు కనీసం 10,000 మందికి కోవిడ్ రాకుండా ఉండేది, కనీసం 10,000 మంది విద్యార్థులకి కోవిడ్ రాకుండా ఉండేది. ఈ ఆలస్యం వల్ల విద్యార్థులకి కోవిడ్ వచ్చింది. మన అనేక టౌన్ హాల్స్లో మేము తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అనేక టౌన్ హాల్స్లో విద్యార్థులు వచ్చి వాళ్ళే చెప్పారు, మీరు వీడియో కూడా చూశారు, లోకేషన్ ఒక అబ్బాయి, విజయవాడ అబ్బాయి, అతను వీడియో పెట్టాడు, వాళ్ళ అమ్మ ఆవేదన బాధ మనందరం చూసాం. ఇది మళ్ళీ జరగకూడదు. ఇది జరగకూడదంటే ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఈ నిర్ణయం మంచిది, కానీ ఈ నిర్ణయం ఆలస్యమైంది, 1 నెల ఆలస్యమైంది. అన్ని రాష్ట్ర చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేస్తాం కానివ్వండి, లేదంటే రద్దు చేసే సమయంలో ఈ ప్రభుత్వం ఆనాడే తీసుకుని ఉంటే కనీసం 10,000 మంది విద్యార్థులకి కోవిడ్ వచ్చేది కాదు. సో నేను భవిష్యత్తులో కూడా ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. రవిచంద్ర గారు తమ ప్రశ్న అడగగలరు. సార్ ఈరోజు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం చూసాం మనం, ఎట్లా మీరు ఆశించిన స్థాయిలో ఓట్స్ మీకు వచ్చాయా, ఏంటి ఏం విశ్లేషిస్తారు మీరు ఈ ఫలితం గురించి? ఇది వైకాపాది ఒక గెలిపేనా, 5 లక్షల ప్లస్ మెజార్టీతో గెలుస్తామని చంకలు గుద్దుకున్న వాళ్ళు ఏమైంది,
సగం సగం పడిపోయింది నంబర్ వన్. నంబర్ టూ, మొత్తం క్యాబినెట్ ఫీల్డ్లో ఉంది, దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు ఫీల్డ్లో ఉన్నారు. అధికారులను వాడారు, పోలీస్ యంత్రాంగం వాడారు, మన వాలంటీర్స్ వాడారు, ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఓట్లు వేపించి విజయం సాధించింది ఈ ప్రభుత్వం మన జరిగిన ఉప ఎన్నికల్లో. తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు నాడు వాస్తవాలంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము చూపించాం. బస్సులు, ఆటోలు, టెంపోలు, ట్రాక్స్లు, ఇన్ని అనేక వాహనాల్లో లక్షలాది మందిని ఇతర నియోజకవర్గాల నుంచి తరలించి దొంగ ఓట్లు వేపిస్తాం మనందరం చూసాం. ఒక తెలుగుదేశం పార్టీ కాదు, బీజేపీ పార్టీ, ఇతర పార్టీలు కూడా దొంగ ఓటర్ని లైన్లో నుంచునోళ్ళని నిలదీస్తాం కూడా మనందరం చూసాం. అంటే ఇన్ని ఆయుధాలు వాడినా, ఇన్ని లక్షలాది ఓట్లు దొంగ ఓట్లు వేసినా వాళ్ళు ఆశించిన మెజారిటీ రాలేదు. సో ఇది దొద్దిదారిన వచ్చిన విజయం తప్ప ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల అభిమానంతో వచ్చిన విజయం అయితే కానే కాదు. రామారావు గారు తమ ప్రశ్న అడగగలరు సార్. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనం పోస్ట్ పోన్ చేయమన్నాము, ఫస్ట్ ఇయర్ రద్దు చేయమన్నాం, సెకండ్ ఇయర్ పోస్ట్ పోన్ చేయమన్నాం, అండ్ 10th క్లాస్ రద్దు చేయమని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు అయితే మాత్రం మళ్ళీ పెడతాము సమయం చూసుకొని ఎగ్జామ్స్ మేము అని అని చెప్తున్నారు. పైగా నేమో నేషనల్ పాలసీ అనేది ఒకటి లేదు అని అంటున్నారు. ఇది ఏంటి, ఎలా చూస్తారు? ఇప్పుడు ఆంధ్రులను కాపాడేదానికి నేషనల్ పాలసీ అవసరం లేదు. మనకి చిత్తశుద్ధి ఉండాలి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఓకే ప్రభుత్వం నేనైతే కోరింది 10వ తరగతి ఎగ్జామ్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లు రద్దు చేయాలని, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు వాయిదా వేయాలని నేనైతే కోరాను. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. కానీ 10వ తరగతి ఎగ్జామ్, సారీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు వాయిదా వేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. ఓకే, కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ అంటే కోవిడ్ తీవ్రత తగ్గిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం మంచిది. ఇప్పుడు నిజంగానే సురేష్ గారు నేను ప్రతిపాదించిన దాంట్లో తీసుకుంటాం మంచి పని చేశారు. ఆయన జగన్ గారు చెప్పింది వినకుండా నేను చెప్పింది ఇంత నిజంగానే హృదయపూర్వక ధన్యవాదములు ఆయనకి. నేను ఆ రోజు లేఖ రాశాను, దాదాపు 20 రోజులు ఆలస్యమైన సరైన నిర్ణయం తీసుకున్నందుకు ఆయన నిజంగానే నా ధన్యవాదములు. ఆయన ముఖ్యమంత్రి నిర్ణయం అంటే ఆయన ముఖ్యమంత్రి ఆలోచన విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఆయనకి. భవిష్యత్తులో కూడా వాస్తవాలు తెలుసుకుని కోవిడ్ పరిస్థితి ఎలా ఉండబోతుందో, ఫీల్డ్లో తీవ్రత ఎలా ఉండబోతుందో, వ్యాక్సిన్ పరిస్థితి ఏంటి, అవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఎగ్జామ్లు నిర్వహిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. మీడియా మిత్రులు ఏం ప్రశ్నలు లేవా? రవి గారు, రమేష్ గారు. అంటే సార్, మీరు తిరుపతి ఎన్నికని అంత లైట్ గా ఆ కొట్టిపారేయటం, ఈ ఓటమిని అంత తేలిగ్గా చూడడం అనేది కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి, అచ్చెన్నాయుడు గారి నుంచి, మీ నుంచి అందరూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీరు కూడా ఒక 70 క్లస్టర్లుగా పెట్టుకుని ప్రచారం చేసిన పరిస్థితి. కానీ మెజారిటీ తగ్గకపోగా పెరిగింది. అంటే మీరు ఒక్క సింపుల్ గా దొంగ ఓట్లు అనే ఒక్క మాటతో ఆ మొత్తం విజయాన్నే మీరు పక్కన పెట్టేయగలగడం ఎంతవరకు సహేతుకంగా భావిస్తారు? రమేష్ గారు, ఎన్నికలు ప్రకటించిన రోజు నాడు వైకాపా పార్టీ 5 లక్షల నుంచి 6 లక్షల మెజారిటీతో మేము గెలుస్తామని చంకలు కొట్టుకున్నాం. అదందరూ మీ అందరు తెలిసిందే కదా, అందరూ చెప్పారు మేము గెలిచిపోతున్నాం, ఇన్ని లక్షల ఓట్లతో మేము గెలిచిపోతున్నాం అన్నాడు చెప్పారు. ఎస్, మేము కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. కానీ 100 దాదాపు 100 మంది ప్లస్ ఎమ్మెల్యేలు మొత్తం క్యాబినెట్ ప్రచారం చేస్తాం, పోలీస్ యంత్రాంగం వాడి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు బెదిరిస్తాము, ఇవన్నీ మనం చూసాం. వాలంటీర్లే ఈ ప్రభుత్వం తరపున ప్రచారం చేస్తాం మనందరం చూసిన విషయమే. అంగన్వాడీ టీచర్ని వాడారు, ఫీల్డ్ అసిస్టెంట్స్ని వాడారు,
ఇంకో పక్కన దొంగ ఓట్లు ఎంత పెద్ద ఎత్తున చేశారో మీరు అందరు చూశారు కదా, మీరే టెలికాస్ట్ చేశారు కదా, బస్సులన్నీ మీరు చూపించారు కదా. అంటే ప్రజాస్వామ్యం గెలిచిందా? వైకాపా పార్టీ గెలిచింది, ప్రజాస్వామ్యం గెలలేదు. ఇక్కడ నిజంగానే ప్రజా ఆదరణ ఉంటే ఎందుకు ఆ రోజు ఇన్ని బస్సులు పెట్టి దొంగ ఓట్లు వేయించారని సూటిగా ప్రశ్నిస్తున్నా. మంత్రి గారు, చిత్తూరు జిల్లా మంత్రి గారి సొంత కళ్యాణ మండపంలో వేలాది మందిని తీసుకెళ్లి అక్కడ పెడతాం, మన దృశ్యాలు మనం చూసాం. మాజీ శాసనసభ్యురాలు సుగనమ్మ గారు అయితే ఏకంగా అక్కడికి వెళ్ళి పోరాటం కూడా మనం చూసాం. అయినా వాస్తవాలు కాదా? దొంగ ఓట్లు వేసింది కాదా? మీరే చెప్పండి, వేయలేదని చెప్పనండి. లేంటే చిత్తూరు జిల్లా రెడ్డి గారిని, మంత్రి గారు ఉన్నారు కదా రెడ్డి గారు, ఆయన్ని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయమనండి. ఎస్, నేను ఒక్క దొంగ ఓటు కూడా వేయించలేదు, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను, చెప్పనండి. మేము ఆ రోజు మేము అన్ని వాస్తవాలు మేము బయట పెట్టాం, ఆధారాలతో పెట్టాం. ఇదిగో బండి వస్తుంది, ఇదిగో ఇన్ని బస్సులు వచ్చినాయి, ఇన్ని ఆటోలు వచ్చినాయి, బస్సుల్లో ఎక్కి దొంగ ఓట్లు వేసిన వాళ్ళని అడిగాం మేము. మీరు చూస్తే విజువల్స్ కూడా ఏమని, అమ్మా మీరు ఏ ఊరు, పక్కన చిత్తూరు నుంచి వచ్చామంటారు. ఎందుకు వచ్చారు? తిరుపతిలో ఓట్స్ వేసినాక వచ్చాము. అమ్మా దొంగ ఓట్లు వేస్తాం కరెక్ట్ కాదు కదా అని అడిగాం. అవును, క్షమించండి, వేసాం కదా, తప్పైపోయిందని వాళ్ళు చెప్పారు. అంటే మొత్తం మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, పోలీసులు, అధికారులు, అదేవిధంగా మన వాలంటీర్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఫేక్ ఓటర్స్ అందరినీ వాడినా వాళ్ళ ఆశించిన మెజారిటీలో సగం కన్నా తక్కువ వచ్చిందండి. అందుకే మాట్లాడు, వైకాపా గెలిచి ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయింది. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఇది ఇక్కడతో వదిలిపెట్టాం, రేపు మేము పోరాడతాం దీనిపైన. మేము కోర్టులోకి వెళ్ళాం, వాళ్ళు సింపుల్ వాళ్ళు అన్నారు ఇది ఎలక్షన్ పిటిషన్ వేయండి, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. తప్పనిసరిగా న్యాయ పోరాటం మేము ముందరు తీసుకెళ్తాం, ఎందుకంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆనాడు బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు, బీజేపీ నాయకులు కూడా చూపించారు, ఫేక్ ఓటర్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఇదిగోండి ఫేక్ కార్డ్స్, ఫలానా పేరు పైన ఇన్ని వేల కార్డులు జనరేట్ అయినాయి అని చెప్పారు. అయినా మీరందరూ చూసిన విషయాలే కదా, అయినా వాస్తవాలే కదా. సో ఈ విజయం ప్రజాస్వామ్యం అని ఎట్లంటారు? నిజంగానే ప్రజా ఆదరణ వాళ్ళకుంటే ఇన్ని అరాచకాలు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా? ఎస్, రైట్ రాల్గా మీరు వెళ్ళి మీ ఓటేసుకోండి అనాలి. మళ్ళీ వాలంటీర్లు ఎందుకు వాడారండి? ఆ విజువల్స్ చూపించాం. ఆటోల్లో ఇతర నియోజకవర్గాల నుంచి ఎందుకు తీసుకొచ్చారు ఫేక్ ఓటర్స్? ఆ విజువల్స్ చూపించాం. బస్సుల్లో తీసుకొచ్చారు, ఆ విజువల్స్ చూపించాం. ఈరోజు అందరు నవ్వుకుంటున్నారు. అంటే జగన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే ఇతర నియోజకవర్గాల ప్రజలు వచ్చి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొని ఓటు దొంగ ఓట్లు వేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. అంత బాగుంది ప్రభుత్వం ఆ పనితీరని ఎగతాళి చేస్తున్నారు అందరూ. నేనుగా చెప్తాం, సోషల్ మీడియాలో యువకులు ఎగతాళి చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని, ఇది మనందరం చూస్తున్నాం. సో ప్రజాస్వామ్యం గెలిచిందని ఎట్లా అనమంటారు నన్ను? సార్, ఈరోజు 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి, ఎట్లా మీకు ఏమనిపిస్తుంది? ఒక రాజకీయ పార్టీగా ముందు 3 పాలక పార్టీలు కూడా అవే పార్టీలు మళ్ళీ గెలవడం జరిగింది. ఏదైతే టీఎంసీ కావచ్చు, అదేవిధంగా ఒక అస్సాంలో బీజేపీ కావచ్చు, కేరళలో ఎల్డీఎఫ్ కావచ్చు, 3 పాలక పార్టీలు కూడా అక్కడ గెలిచిన పరిస్థితి. ఎట్లా ఒక రాజకీయ పార్టీగా మీరు ఈ ఫలితాలను ఏ విధంగా చూస్తారు? అంటే మీరు గతంలో జరిగిన ఎన్నికలు చూసినా ఈ ఎన్నికలు కూడా చూస్తే యువతి యువకుల్లో ఒక ఆవేదన కనపడుతుంది. అంటే ఉద్యోగాలు కావాలి, ఎకానమీ గ్రో అవ్వాలి, ఎవరు చేయగలుగుతారు ఇది అనే దానిపైన యువతి యువకులు అందరూ చర్చించి పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఓటేస్తాం జరిగింది. మనం చూస్తే కొన్ని రాష్ట్రాల్లో వైలెన్స్ కూడా జరిగింది, అయినా కూడా యువతి యువకులు చెక్కు చెదరకుండా ఎవరైతే ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగాలు కల్పించగలుగుతారో, వాళ్ళ భవిష్యత్తు ఎవరైతే చూసుకోగలుగుతారో వాళ్ళని గెలిపిస్తాం కూడా జరిగింది. సో నేను గమనించింది ఏంటంటే ఏ పార్టీ అయితే యువతి యువకులు వెనకాల నిలబడతారో, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తారో
వాళ్ళ ఆ పార్టీలకి ఆ ప్రభుత్వాలకి భవిష్యత్తు ఉంటాయి భారతదేశం. అది ఈ ఈరోజు వచ్చిన ఏదైతే ఎన్నికల ఫలితాల్లో కూడా చాలా క్లియర్గా ఉంది. అంటే ప్రాంతీయ పార్టీలు హవా పెరిగింది అని అనుకోవచ్చా సార్? ప్రాంతీయ పార్టీలు బలోపేతం అవుతున్నాయి అనే ఒక మెసేజ్ గా చూడొచ్చా ఈ ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ ని? ఇప్పుడు ప్రాంతీయ పార్టీ హవా ఎక్కడ పోయిందని? ప్రాంతీయ పార్టీ హవా ఎక్కడ పోలేదు, నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రాంతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీలకి చాలా పెద్ద పాత్ర ఉంది భారతదేశం. దాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రాంతీయ పార్టీలకి అక్కడ లోకల్గా ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యలు వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఆ సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాడడానికి పార్లమెంట్లో కానివ్వండి, మన హక్కుల కోసం పోరాడడానికి మంచి అవకాశం. ఆ సమస్యలపైన కేవలం ప్రాంతీయ పార్టీలే పోరాడగలరు. అందుకే మీరు చూస్తే గతంలో కూడా స్ట్రాంగ్ కోయిలేషన్ ఉన్నప్పుడు మంచి గ్రోత్ రేట్ కూడా వచ్చింది భారతదేశానికి. సో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడికి పోవు. మా పాత్ర రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉంటుంది, భారతదేశంలో ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మా పాత్ర ఉంటుంది. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు ఉందా ఫాలో అప్? నో సార్, డన్ 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 సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై హింద్.